నిందితుడు సాక్ష్యం చెప్పకపోతే నిందితుడు కాదా? ఓ వ్యక్తి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారిని శిక్షించాలన్నాడు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయి, కోర్టులో పెట్టాయి. ఇప్పుడు న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పడానికి ఆ బాధితుడు రాకపోతే ఏమనుకోవాలి? కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇస్తే అక్కడ జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ లో దొరికిపోతానేమోనన్న భయంతో రాకుండా ఉండాలి. లేకపోతే అంతకు మించిన కుట్ర దాడులు ఆయన అయి ఉండాలి. ఇప్పుడు కోడి కత్తు కేసులో అదే జరుగుతుంది. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు జగన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. నిందితుడిగా కోర్టుకు వెళ్లడానికి జగన్ రెడ్డి అనేక రకాల పిటిషన్లు వేస్తున్నారు. 12 ఏళ్లుగా బెయిల్పై ఉన్న నేతగా రికార్డు సృష్టిస్తున్నారు. అదే బాధితుడిగా ఉన్న కేసులో కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? తనపై జరిగిన దాడి కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయరా? ఎందుకు జగన్ రెడ్డి కోర్టుకు డుమ్మా కొడుతున్నారు? ఇది పెద్ద సస్పెన్స్ అవుతుంది. కోడి కత్తి కేసు నిందితుడి తరపు లాయర్ సలీం బయటపెడుతున్న సంచలన వాస్తవాలు జగన్ రెడ్డిపై అనేక అనుమానాలు పెంచుతున్నాయి.